కోలీవుడ్ స్టార్ హీరోల్లో విశాల్ ఒకరు. పలు యాక్షన్ చిత్రాలు చేసి ప్రేక్షకులలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అందువల్ల అతడికి యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విశాల్ మక్కల్ నలయి ఎక్కువ అనే చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించాడు. ఈ సంస్థ తరపున భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఈ ట్రస్ట్ ను అతడి అభిమానులు నడిపిస్తుంటారు. ఈ సంస్థ నవంబర్ 6న 11 పేద జంటలకు పెళ్లి చేసింది. మధురలో జరిగిన ఈ కార్యక్రమంలో విశాల్ పాల్గొన్నాడు. పెళ్లి ఖర్చులను భరించాడు. తాళిబొట్టులతో పాటు 51 వస్తువులను అందించాడు. ఈ కార్యక్రమం అనంతరం అతడు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి తన పెళ్లిపై ఒక క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం యాక్టర్స్ యూనియన్ బిల్డింగ్ కడుతున్నాం, 3 ఏళ్లలో దాని నిర్మాణం పూర్తవుతుంది. ఆ భవన నిర్మాణం పూర్తి కాగానే నేను పెళ్లి చేసుకుంటాను, ప్రేమించిన అమ్మాయితో 7 అడుగులు వేస్తాను అని విశాల్ తెలిపాడు. గతంలో కూడా విశాల్ తన పెళ్లిపై మాట్లాడాడు. పెద్దలు కుదిర్చిన వివాహం నాకు సెట్ కాదు, నాకు ప్రేమ పెళ్లి చేసుకోవాలనుంది. ప్రస్తుతం ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాను, త్వరలోనే ఆమెను అందరికీ పరిచయం చేస్తానని విశాల్ చెప్పాడు. విశాల్ కు గతంలో తెలుగు నటితో నిశ్చితార్థమైన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన అనీషా రెడ్డితో ఎంగేజ్మెంట్ అయింది. అయితే నిశ్చితార్థమైన కొన్ని నెలల్లోనే అనివార్య కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. కానీ ఇక విశాల్ ప్రస్తుతం ప్రేమలో ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. విశాల్ కెరీర్ విషయానికి వస్తే లాఠీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. తుప్పరి వాలన్ 2, మార్క్ ఆంటోనీ తదితర చిత్రాలు కూడా చేస్తున్నాడు.